విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో కొత్తమలస మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చెబుతున్న యువగళం జనగళమే యువగళమే ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నేటికి 3000 కిలోమీటర్ల మైలరాయిని చేరుకున్న సందర్భంగా మరియు విశాఖ టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్కటైన అనకాపల్లి జిల్లాలో అడుగుపెడుతున్న నేపథ్యంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం కొత్తవలస మండల పార్టీ కార్యాలయం నుండి 30 కారులలో నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నారా లోకేష్ బాబుకు స్వాగతం పలకడంతో పాటు యువగళం పాదయాత్రలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రామప్రసాద్, శృంగవరపుకోట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు గల వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లిన వారిలో ఉన్నారు.